ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాదయాత్ర నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ఆర్కి జోహార్లు తెలిపారు. అనంతరం సూళ్లూరుపేట వినాయకుడు గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పాదయాత్ర బజార్ సూళ్లూరు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు చేశారు. ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగడుగునా అభిమానులు నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర అనేక ప్రాంతాల్లో అనేక వర్గాల ప్రజలతో ప్రయాణించినప్పుడు ప్రజల కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న ఉద్దేశంతో నేడు ప్రజల కోసం ఈ యాత్రను చేయాలనే ఆదేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కల్తూర్ శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, దెబ్బల శ్రీమంత్ రెడ్డి, చెంగాలమ్మ చైర్మన్ బాలచందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదిహేడు నవంబర్ 6వ తారీఖున మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు మళ్ళీ ప్రజల్లో వారికి సంఘీభావంగా పాదయాత్ర చేయడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజా సంకల్ప యాత్రలో అనేక ప్రాంతాలు అనేక జిల్లాలు మరి అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుంటూ మరి ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ వారి బాధల్ని వింటూ మరి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని తెలుసుకుంటూ మరి పాదయాత్ర అయిన తర్వాత అంటే పాదయాత్ర ఆయన ఇరిపిల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ప్రయాణం చేయడం మనం చూసాం. ఇది ఒక చరిత్ర. గతంలో ఎవరు కూడా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది లేదు, ప్రజలతో మమేకమైంది లేదు, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల యొక్క సహకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పినటువంటి నవరత్నాల్ని ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రజా ప్రస్థానంలో మరి తెలుసుకునే కష్టాలని మరి నవరత్నాల ద్వారా తీరిస్తే ప్రజలందరూ బాగుంటారని నవరత్నాల్ని చెప్పడం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నవరత్నాల్ని ప్రజలకి అందించిన ఘనత జగన్మోహన్ గారికి దక్కింది. మనం గతంలో ఎంతోమంది చూసాం ముఖ్యమంత్రిని, మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రజాపాలన ప్రజల రంజక పాలన సాగించి మనం చూసాం. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆ రోజు ఆరోగ్యశ్రీ కానీ మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అవాదాత పెన్షన్లు కానీ జలయజ్ఞం కానీ అనేక సందర్భాల్లో మరి అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు వరకు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులో స్థానం సుస్థిరంగా సంపాదించుకోవడం మనం చూసాం. అందుకనే జగన్మోహన్ గారు చూశారు ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందంటే అది అసత్యం కాదు, అందరి ఇళ్లలో ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రేపు పొద్దున ప్రతి ఒక్కరి హృదయంలో మా నాన్నగారి లాగే నేను కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న మించిన తనయుడిగా ఈరోజు వాళ్ళ నాన్న ఒక అడుగేస్తే ఆయన 10 అడుగులేస్తూ ప్రజలకు సహాయం చేసే తీరు మరి ఎంతోమంది చూసే మనం. అయితే వచ్చిన సంవత్సరంలోని నవరత్నాల్ని ఇచ్చిన హామీల్ని ఇవన్నీ హామీల్ని అన్నిటి ఉన్న ప్రజలకి అందుబాటు చేసి మరి అది రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, మరి అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యాదీవెన కావచ్చు, జగనన్న వసంతీవెన కావచ్చు, అనేక ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముగించిన అందరికీ పేరు పారిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డైనామిక్ ఎమ్మెల్యే పేదల పాలిటి పెన్నిధి ఆశా జ్యోతి మన కిలివేటి సంజీవయ్య గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా వందనాలు. అయ్యా ఈ కార్యక్రమం ఇంత బాగా దిగ్జయం చేసేదానికి కార్యకర్తలందరూ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ సహకరించి ఇంత బాగా చేశారు. ముఖ్యంగా మన అఖిలు మన శరత్తు కృపాలు
మన రాజుల్ ప్రసాద్, జయరాము, మదన్ వీళ్ళందరూ కష్టపడ్డారు. వీళ్ళే కాకుండా వీళ్ళు వెనకాల చాలా మందిని నడిపించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. పేట పట్టణంలో నా ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం మాకు ఎంతో సంతోషకరం. మన ఎమ్మెల్యే గారు రెడ్డి పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయి. జెండా పట్టి ఉప్పెనై కదలి వచ్చే